వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ప్రారంభమైన ఎన్నికల సామగ్రి మొదటి దశ తనిఖీలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ వెల్లడించారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీలను జిల్లాలో ప్రారంభించినట్లు కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ తెలిపారు. కలెక్టరేట్ లో సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈవీఎంలను భద్రపరిచే భవనంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న మొత్తం 2,357 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అవసరమైన ఈవీఎంలను 2-3 వారాల పాటు రాజకీయ పార్టీల సమక్షంలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నట్లు వెల్లడించారు. ప్రతి యంత్రంలోనూ ఓట్లు వేసి ఏదైనా సాంకేతిక లోపం ఉన్న వాటిని పక్కన పెట్టి మిగిలిన వాటిని ఆమోదించే ప్రక్రియ అని వివరించారు. బెంగళూరు నుంచి వచ్చిన పీఈఎల్ సిబ్బంది నిర్వహణలో వెబ్కాస్టింగ్, పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై ఈవీఎంల సాంకేతికతపై అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబోమని, గుర్తింపు కార్డులు ఉన్న సిబ్బంది మాత్రమే పనిచేస్తారని, సీసీ కెమెరాల్లో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. తెలుసు, ఈ వచ్చే సంవత్సరం 24 సంవత్సరంలో మన సార్వత్రిక ఎన్నికల జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం మొట్టమొదటి ఏదైతే ప్రక్రియ ఉంది, ఫస్ట్ లెవెల్ చెక్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మన జిల్లాలో ఈ రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆదేశాల మేరకు మొదలు పెడుతున్నాము. దీంట్లో అన్ని ఈవీఎంస్ ఏదైతే మనకి వచ్చి ఉన్నాయి, ఆ ఈవీఎంస్ కి ఒకసారి చెక్ చేసి దాంట్లో ఓట్స్ వేసి ఎలా పనిచేస్తున్నాయి, ఏదైనా తేడాలు తప్పులు ఉన్నాయి అది చెక్ చేసుకుంటూ, దానికి కరెక్ట్ ఉంటే పక్కన పెట్టి, ఇన్కరెక్ట్ ఉంటే మళ్ళీ ఈసీఐకి పంపడం, ఈ ప్రక్రియ నడుస్తుంది. మన జిల్లాలో ఉన్నటువంటి 2,357 పోలింగ్ స్టేషన్స్ కి పార్లమెంట్, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం కావాల్సిన అన్ని ఈవీఎంస్ ఇక్కడ వచ్చాయి. సో పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం అవుతారు. వాళ్ళు కూడా ఈ నెక్స్ట్ ఒక 2-3 వారాల వరకు ఈ ప్రక్రియ ఇక్కడ కొనసాగేటప్పుడు వాళ్ళు కూడా స్వయంగా ఇక్కడ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని ఈ ప్రక్రియ చూసుకోవచ్చు. ఏదైనా వాళ్ళకి సందేహాలు ఉంటే, ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. సో చాలా ట్రాన్స్పరెంట్ గా ఫస్ట్ లెవెల్ చెక్ అనే యాక్టివిటీ, పోలీస్ బందోబస్తు మీద ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ సిబ్బందులు కూడా మొత్తం 24 అవర్స్ ఇక్కడ డిప్లాయ్ చేసి ఉంటాము. సిబ్బందులు ఎవరైతే పనిచేస్తున్నారు, బెల్ నుంచి వచ్చిన ఇంజనీర్స్ ఎవరైతే పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా ఐడెంటిటీ కార్డ్స్ తోటి మాత్రమే లోపల పంపడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం ఏరియా అంతా సీసీటీవీ కెమెరా ఆధ్వర్యంలో 24 అవర్స్ పరిశీలనలో ఉంటుంది. సో పొలిటికల్ పార్టీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు ఉపసంహరించుకోవాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బి శ్రీరామ్మూర్తి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బవిరి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళంలో ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. అధిక ధరలు, అదనపు భారాలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ భారాలు వేయడం తగదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల నుండి విద్యుత్ ఛార్జీల పెంపు, స్లాబులు మార్చి భారాలు మోపడం, ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధన సర్ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు, విద్యుత్ సుంకం పెంచడం, సర్దుబాటు ఛార్జీల పేర్లతో రెట్టింపు భారాన్ని ప్రజలపై వేశారని మండిపడ్డారు. బిల్లులు చెల్లించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, పరిశ్రమలు మూతపడుతున్నాయని, ఉపాధి దెబ్బతింటుందని తెలిపారు. ప్రతి నెలా జమా ఖర్చులపై విచారణ లేకుండానే యూనిట్కు అదనంగా 40 పైసలు చొప్పున సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయడం దారుణమని పేర్కొన్నారు. వడ్డీ పేరుతో మరో 1,500 కోట్లు రాష్ట ప్రజలపై విద్యుత్ భారాలు మోపేందుకు విద్యుత్ శాఖ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విధిస్తున్న సర్దుబాటు ఛార్జీల భారాలను రద్దు చేయాలని కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు 100,000 కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇస్తూ సామాన్యులపై భారాలు వేస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి అదానీ అంబానీ ప్రయోజనాలు తప్ప సామాన్యుల ప్రయోజనాలు పట్టట్లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు కె మోహన్ రావు, జి సింహాచలం, కె అప్పారావు, గోవర్ధన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఈరోజు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల తాలూగా డబ్బుని జోబిల్ని లూటీ చేస్తుంది. ఇవేళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రకరకాల ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, డ్రోప్ ఛార్జీలు, బొగ్గు ఛార్జీలు, రకరకాల ఛార్జీలు వేసి ఇవాళ 2014 నుండి ఇప్పటి వరకు ఇవాళ దోపిడీ చేస్తుంది. ఈ 4 సంవత్సరాల కాలంలో 25,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేసింది. ఇవాళ బొగ్గు సంబంధించి కుంభకోణం మనం చూసినా మాదానిది ఆదాయ బొగ్గు తెచ్చి ఆయన కంపెనీకి ఆయన అమ్మి, ఆయన ఇంకో కంపెనీకి అమ్మి రేటు కుత్రంగా పెంచి భారత ప్రభుత్వానికి అమ్మి విపరీతమైన డబ్బు ఇవాళ లూటీ చేసేస్తాడు. అంతేకాదు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆదానికి కాంట్రాక్ట్ క్లబ్ చెప్పబోతోంది. స్మార్ట్ మీటర్లు అది మన బిహెచ్ఎల్ గా తయారు చేస్తే 3,000 వస్తుంది ఆ స్మార్ట్ మీటర్. కానీ ఇవాళ ఆదానికి ఇవాళ కాంట్రాక్ట్ ఇస్తాను ఒక్కొక్క మీటర్ 13,000 రూపాయలు. ఈ 13,000 రూపాయలు 10 సంవత్సరాల పాటు 150 నుంచి 200 రూపాయలు చెప్పున ఇవాళ ప్రజల మీద సిద్దమవుతుంది. అంతేకాదు రైతులకు సంబంధించి 30 సంవత్సరాల పాటు వ్యవసాయ పంప్ సెట్ నీరవడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం తీసుకున్నది. ఇవాళ పేరుతోని మొత్తం అంతా కూడా దోపిడీ చేస్తుంది. ఎట్లాంటి చేస్తే సైన్ చేయలేదు. ఈ రోజు మన రాష్ట్రంలో ఉండే అధికపక్షం చేస్తే ప్రతిపక్షం కూడా నోరిచ్చే పరిస్థితి లేదు. అందుకోసం ఈ సమయంలో వ్యతిరేకంగా వామపక్షాలు ఆధ్వర్యం. రణస్థలం మండలం కోస్ట పంచాయతీలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసినందుకు ఆదివారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిషిని జగన్నాథం నాయుడు, ఎక్స్ఎంపీటీసీ పైడి అప్పడదొర, ఎంపీటీసీ పిషిని అసిన్ నాయుడు, మండల యువ నాయకులు పిష్ని హరి తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బెందాళం అశోక్ బాబు ఆధ్వర్యంలో న్యాయానికి సంకెళ్లు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు ఆధ్వర్యంలో న్యాయానికి సంకెళ్లు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. రణస్థలంలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు లంక శ్యామలరావు, రణస్థలం మండల ఉపాధ్యక్షుడు దుర్గాశి రామారావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బుక్క ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ భారతదేశంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రజలు కూడా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన నారా చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఆయన చేసే సంఖ్యలు కాకుండా మాకు ఈ సంఖ్యలు పట్టాయని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా గుండెలో కూడా మెదురుతూ ఈ రోజు రాష్ట్రంలో 5 కోట్ల జనాభా కూడా ఈ సంఖ్యలు పట్టాయని నిరసిస్తూ భారతదేశంలో ఉన్న ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, పల్లెటూరులో, ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సంఖ్యలు పట్టాయని నిరసనగా ఈ రోజు ఈ సంఖ్యలు కార్యక్రమాలనేది భారతదేశంలో. ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించి న్యాయానికి సంకెళ్లు వేసిన నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఆదివారం టెక్కలి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు చేతులకు నల్లరిబ్బళ్లు కట్టుకుని నిరసన తెలియజేశారు. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లని నినదించారు. చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలబండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్కలి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టునే
న్యాయం జైల్లో దొంగల బయట దొంగల బయట న్యాయం జైల్లో దొంగల బయట న్యాయం జైల్లో దొంగల బయట న్యాయం జైల్లో దొంగల బయట చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులనే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులనే సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామదేవత ఇలవేల్పు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి మంగళవాయిద్యాలతో వేకోజాము నుండే అభిషేకము, మర్దన పూజ, సర్వదర్శనం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ దుర్గాష్టమి సందర్భంగా ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఆలయ ప్రాంగణంలో సామూహిక ప్రసాద నివేదన కార్యక్రమాన్ని జరుపుతున్నట్లుగా, కావున భక్తులు 200 గ్రాముల ప్రసాదాన్ని స్వయంగా అమ్మవారికి అందించే మహద్భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరారు. కాగా ఈ సంవత్సరం అమ్మవారి సన్నిధిలో భవానీ మాలలను అధిక సంఖ్యలో ధరించారు. చంద్రబాబు ఆరోగ్యం మెరుగుపడాలని శివలింగానికి 108 బిందెలతో జలాభిషేకం చేసిన టీడీపీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం మెరుగుపడాలని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర శిక్షణా శిబిరం మాజీ డైరెక్టర్, ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో ఆయనకి అధికారం దక్కాలని 108 బిందెల జలాన్ని తీసుకువెళ్లి శివలింగానికి అభిషేకం చేశారు. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో రణస్థలం మండలం కోస్టా గ్రామ పంచాయతీ శివారు గ్రామం పైడిపేటలో గల శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని అక్కడి శివలింగానికి 108 బిందెల జలంతో అభిషేకం నిర్వహించారు. దగ్గర్లోని చెరువు నుంచి 108 బిందెలతో జలాన్ని తీసుకొచ్చి అప్పలనాయుడు ప్రత్యేకంగా శివలింగానికి అభిషేకం చేయడం విశేషం. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం మెరుగుపడాలని 2024 నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం దక్కాలని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో రణస్థలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లెంక శ్యామ్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసినందుకు ఆదివారం రాష్ట తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో రణస్థలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లెంక శ్యామ్, రాష్ట సర్పంచుల సంఘ ఆర్గనైజ్ సెక్రటరీ పిన్నెండి వెంకట భానుజీ నాయుడు, ఎస్సీఎల్ కార్యదర్శి ముక్కు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇది చేయని తప్పుని ఇన్ని రోజుల నుంచి ఆ జైల్లో ఫ్యాన్లు పెట్టడం, కరెంట్ లేకుండా, ఏసీ లేకుండా, ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నా సరే చాలా ఇబ్బందిగా పెడుతున్నారు. అది ఆయన ఒక్కరికే కాదు, ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇంకా రిలీజ్ కాకపోయి ఇంకా ఇబ్బందులు పెడితే మీ రోడ్ల మీద రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే తెలుసుకుని వెంటనే రిలీజ్ చేయవలసిందిగా మేమంతా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. చేతులకు కండువా కట్టుకుని నిరసన తెలియజేసిన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయించి న్యాయానికి సంకెళ్లు వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా విజయవాడలోని తన నివాసంలో చేతులకు కండువా కట్టుకుని నిరసన తెలియజేసిన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. శ్రీశ్రీశ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు 17/10/2023 మంగళవారం నుంచి 19/10/2023 గురువారం వరకు కడు వైభవంగా నిర్వహించబడును. కావున 50 మంది భక్తులు ఈ జాతర మహోత్సవాలకు విత్తేసి అమ్మవారి కృపకు పాత్రుడు కాగలరు. ఈ మహోత్సవాలలో నిర్వహించే కార్యక్రమాలు 17/10/2023 మంగళవారం రాత్రి 8 గంటలకు విజయవాడ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించబడును.
అనంతరం రాత్రి 10 గంటలకు నర్తనశాల ఈవెంట్స్ వారిచే ఈ షో నిర్వహించబడును. 18/10/2023 బుధవారం రాత్రి 7 గంటలకు శ్రావ్య సినీ సంగీత విభావరి వారిచే కొత్తమ్మ తల్లి గీతాలాపన నిర్వహించబడును. 19/10/2023 మంగళవారం రాత్రి 9 గంటలకు రామాంజనేయ యుద్ధం ప్రదర్శించబడును. అదే రోజు రాత్రి 11 గంటలకు దేవనర్తికి అను నాటకం ప్రదర్శించబడును. అదే రోజు రాత్రి 1 గంటకు సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించబడును. కావున భక్తులు ఈ కార్యక్రమాలకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.